విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు. ఇప్పటికే రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు రాయితీతో అందించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ పరిధిలో 600 హెక్టార్లలో చోడీ సాగు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుని రైతులకు ఉచితంగా చోడి విత్తనాలు సరఫరా. పండిన రాగి పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తాం, ఇప్పుడు చెప్తాం. మేము ఈ భీమసేన శుగర్ ఫ్యాక్టరీ మీద ఏదైనా చర్చిద్దాం ఉంటే మాకు కానీ మా నాయకు కానీ ఆ చర్చ ఉంది. తెలుగుదేశం పార్టీకి శుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ అర్హత కానీ లేదని విషయాన్ని కూడా మేము చాలాసార్లు చెప్పాం. ఈ జిల్లాకి మాజీ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన కూడా కనీసం షుగర్ ఫ్యాక్టరీ గురించి చేస్తున్నాం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా రైతు ఇబ్బంది లేకుండా రైతు భరోసా ఇస్తూ, ఎక్కడా కూడా రైతు రోడ్డు లేకుండా విత్తనాలు సప్లై చేస్తూ, ఎక్కడా కూడా రైతు రోడ్డు లేకుండా ఎరువుల వాళ్ళ ఇంటి ముందుగా పంపిస్తూ, ఇంకా పశ్చిమ పంటల గురించి ఆలోచన చేస్తూ, రైతుకి ఏ విధమైన 10 రూపాయలు లాభం వస్తుందో అని చూసి ఆ విత్తనాలు ఆ పంటకి రైతు ఎంకరేజ్ చేస్తూ ఈరోజు చేసే కార్యక్రమం జిల్లాలో చేస్తున్నాం. ఇంకా మొక్కజొన్న ఫ్యాక్టరీ కూడా సంబంధించిన ఈ జిల్లాలో ఎక్కువ పంట వస్తుంది అని చిగురుపల్లిలో దానికి సంబంధించి కూడా ఒక ఇండిషన్ తీసుకొచ్చి ఆలోచన కూడా చేస్తున్నాం. అంటే ఈరోజు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టే ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడా కూడా దళారులు లేకుండా కొనుగోలు చేసే కార్యక్రమాలను పెద్ద ఎత్తున స్వీకారం చెబుతున్నాయి. ఈరోజు అది ఏ పంట ఉన్నాయండి, కానీ అక్కడ కానీ మార్కెట్లో కానీ ధర కానీ తగ్గిపోతే వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసే మరి ఇచ్చే కార్యక్రమం చేస్తాం.